ఒకమారు నటేష్ అయ్యర్ ఆశ్రమ వంటసాలలో తనకు ఇచ్చిన పని చాలా భారం అనిపించింది ఇక ఆశ్రమం వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించి ఎవరితోనూ చెప్పకుండా తెల్లవారుజామున పాతహాలు బయట నుండే భగవానులకు నమస్కరించి తన సొంత ఊరు అయిన చిదంబరం వైపు నడక సాగించారు వారి వద్ద చిల్లి గవ్వ కూడా లేదు సాయంత్రం సమయానికి విల్లుపురం చేరుకున్నారు అక్కడ ఒక కోనేటిలో స్నానం చేసి ఒక చింత చెట్టు కింద ఆ రాత్రి నిద్రించడానికి ప్రయత్నించారు నిద్రించే ముందు భగవాన్ను ప్రార్థించి నుదుట విభూది ధరించి పడుకున్నారు కొంతసేపటికి భగవాన్ తన ఎదుట నిలబడి ఉండడం చూశారు భగవాన్ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని ఆశ్చర్యంతో అడిగారు భగవాన్ అప్పుడు నన్ను వదిలి ఎంత దూరం వెళ్ళగలవు నువ్వు అని నవ్వుతూ చెప్పి అదృశ్యం అయ్యారు నటేష్ అయ్యారు ఎంతో బాధపడ్డారు ఉదయం నుండి నడిచినందువలన కలిగిన అలసటను కూడా పట్టించుకోకుండా వెంటనే తిరువన్నామలై వైపు నడవడం మొదలుపెట్టారు తెల్లవారుజామున ఆశ్రమం చేరారు హాలులోకి ప్రవేశించి భగవాన్కు నమస్కరించారు నన్ను వదిలి ఎంత దూరం వెళ్ళ వెళ్ళగలవు అని అదే చిరునవ్వుతో తిరిగి అదే ప్రశ్న అడిగారు భగవాన్ నటేష్ అయ్యర్ ఏడ్చారు సమాధానం ఏమీ చెప్పక తన పని తాను చేసుకోవడానికి వెళ్ళారు తర్వాత ఏది అతనికి శ్రమ అనిపించలేదు వంటసాలలో భోజనశాలలో తనను పూర్తిగా అర్పించుకున్నారు గిరి ప్రదక్షిణ వలనో దీర్ఘ ప్రయాణం వలనో భోజన సమయం దాటిన తరువాత ఆశ్రమం వచ్చే భక్తుల కొరకు నటేష్ అయ్యర్ వేడివేడి భోజనంతో ఎదురు చూస్తూ ఉండేవారు ఇది అందరూ ఎరిగినదే భక్తుల అవసరాలు తీర్చడమే వారికి ఆనందం ఎవరితో ఎక్కువ మాట్లాడరు ఇప్పుడు ఎవరిపై కోపం కూడా లేదు ఏ కొరత లేదు వారికి ఎవరు దేనికి పిలిచినా ఆక్షేపించడానికైనా పనికైనా సహాయానికైనా ఇదిగో వస్తున్నా అని వారి ఎదుట నిలబడేవారు